అందరికీ నమస్కారం. మొన్న సోమవారం బయటికి వెళ్ళామన్నమాట. అది ఎక్కడికి వెళ్ళామో ఏంటో అన్నది ఈ వీడియోలో ఉంటుంది. ఆ విశేషాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమైడం. ఏంటోనండి, కొన్ని చోట్లకి మనం ఎంత ప్రయత్నించినా వెళ్ళలేకపోతాం. అవసరానికి తగిన డబ్బు ఉంటుంది, సమయం ఉంటుంది, అన్ని అవకాశాలు ఉంటాయి, కానీ అలా పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది. ఆ మధ్య విహార్ వెళ్ళి ముందు అమ్మపల్లి ఒకసారి వెళ్ళాం కదా, అలాగే ఇక్కడ కూడానండి. అదే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, అక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి కాదు, దివ్య సాకేతం అని పక్కన ఉంటుంది, అంటే అక్కడ శ్రీరామచంద్రుని ప్రతిష్ఠించారు స్వామివారు, అక్కడికి వెళ్ళాలన్నమాట. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి కూడా ఇదివరకు దర్శించుకున్నాను, కానీ ప్రధానంగా ఇక్కడికి వెళ్ళాలి. అక్కడ తెలిసిన పెద్దవాళ్ళని ఒకళ్ళు కలవాలన్నమాట. ఇదిగో వాళ్ళ కోసమని బట్టలు తీసుకెళ్తున్నాను. కిందటి ఏడాది జూన్లో, అంటే 2023 జూన్లో నృహరికి ఉపనయనం చేశాం అక్కడ. ఆ సందర్భంగా అక్కడ ఒక పెద్దవాళ్ళు ఉన్నారన్నమాట, ఒక జంట. వాళ్ళని కలవాల్సిన అవసరం ఉంది, ఒకసారి మళ్ళీ కలవాలని అనుకుంటున్నాను. 7.5 అయింది అప్పటి నుంచి కూడా, ఇప్పటి వరకు కూడా కలవడం అవ్వలేదండి. విహారీ ఇంకా వెళ్ళిపోయేటప్పుడు అమ్మపల్లి వెళ్ళాము. మొన్న ఆగస్టులో విహారీ వచ్చినప్పుడు కూడా అనుకున్నాం ఇంకా ఎలాగైనా వెళ్ళాలని, కానీ వాడు ఎందుకో కొంచెం అనీజీగా ఉండడంతో అప్పుడు పోస్ట్పోన్ అయింది. సరే, ఇంక వాడు వచ్చేది 2-3 రోజులకి, ఇంక వాడితో లాభం లేదు, నేను రోహరి వెళ్ళిపోదాం ఒకసారి, ఆ పెద్దవాళ్ళకి ఒకసారి కనిపించి పెరుమాళ్ళని సేవించి వద్దాం అనుకున్నాము. మళ్ళీ విహారీ వచ్చాడు. సరే ఈసారి 600 అయినా 100, 150 అయినా సరే వెళ్ళాలనుకున్నాము. ఇంకా శనివారం, ఆదివారం నేను ఏ రోజు కూడా అంత త్వరగా ఇంట్లోంచి బయటపడలేనండి. ఏంటో అంత త్వరగా నేను ఇంట్లోంచి బయటపడలేనండి, బయలుదేరలేను. అసలు పెద్ద డ్రాబ్యాక్ అది, నాకు పెద్ద మైనస్ కూడా. సినిమాకే ఒక 100 ప్రయత్నాలు చేసుకుని బయలుదేరుతాను. అందుకే ముందు వాళ్ళకి చెప్పానన్నమాట, నేను ఉదయం లేచి నా స్నానం అయ్యి నేను ఇంకా వెళ్ళగలను అనుకుంటే అప్పుడు మిమ్మల్ని లేపుతాను అని చెప్పాను సోమవారం ఉదయం. అసలు ఈ మధ్య 6 అవ్వకుండానే తెలివి వస్తుంది, ఇంకా 5:30 కూడా అవ్వకుండానే తెలివి వచ్చింది. అప్పటి నుంచి మొదలెడితే నీళ్ల బాధ్యత అండి, నాకు ముఖ్యంగా నీళ్లు ఇంకా మీద ఉన్నవాళ్ళు పట్టించుకోకపోవడంతో నాదే బాధ్యత అయిపోతుంది. ఏంటో ఎప్పుడైనా వేస్తే వేస్తారు వాళ్ళు, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అన్నట్టు, నాకే కొంచెం ఎక్కువ అయిపోతుంది. వదిలేసుకొని మొండిగా వెళ్ళిపోలేం కదా, అందరికీ ఇబ్బంది పడవలసి వస్తుందని చెప్పి ఆ రోజు నీళ్ళు వచ్చి రోజు అని చెప్పి ఇంకా మోటార్ వేసుకొని నీళ్లు పట్టుకొని అలా నా పని నేను చేసుకుంటూ వీళ్ళని లేపానమాట. తర్వాత ఏంటంటే బ్లాక్ చీర కట్టుకున్నాను, ఒక ఫోటో వస్తుంది చూడండి, అది ఎప్పుడు కుట్టుకున్నానో ఎలా కుట్టుకున్నానో కూడా నాకు గుర్తులేదు. యాక్చువల్గా కొంచెం లూజ్ అయినట్టు గుర్తుంది, వేసుకుంటే పరమ పెంట చండాలంగా ఉందన్నమాట. నృహరి ఎగ్జిబిషన్లో తెచ్చిన చీర అది. ఆ బ్లౌజ్ వెంటనే కుట్టాను, 6 నెలల పైన ఏంది, మీరు చెప్తే నమ్మరండి. నాకేంటో అసలు కుదరడం లేదు, దానిలో ఏం మార్పులు ఉన్నాయో చూసుకోవడానికి నాకు ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని లోపు అనమాట. అప్పుడు ట్రై చేశాను, చేస్తే అలా ఉంది, అప్పుడు గబగబా మళ్ళీ దానికి కుట్లు వేశాను, అయినా సరే పరమ చెత్తగా ఉంది. సరే ఎలాగోలా బయలుదేరానా, ఆ క్యాబ్ ఎంతకీ బుక్ అవ్వలేదు. నేను కనీసం 9కి క్యాబ్ ఎక్కాలనుకున్నాను, అది 10 అయింది. ఈ నేను తయారవడం ఒక 1.25 నిమిషాలు లేటు, ఈ బ్లౌజ్ కుట్లు వేసుకోవడం అది. తర్వాత ఏమో ఇంకా క్యాబ్ ఎంతకీ బుక్ అవ్వలేదు. నిజానికి అంత దూరం వెళ్ళినా వాళ్ళేమీ ఖాళీగా రావక్కర్లేదండి, అక్కడ చాలామంది ఉంటారు వెహికల్ కావాల్సిన వాళ్ళు. కానీ ఎందుకో చాలామంది అంత దూరం 35 కిలోమీటర్లు లాంగ్ రావడానికి, ఇంటీరియర్ రావడానికి ఇష్టపడరు. ఇంత లేట్ అయిపోతే నాకు ఆ ఉన్న ఫీలింగ్ కూడా పోతుందండి, చేసిన పాపం చెప్తే పోతుంది అంటారు, ఇంకా మొక్కుబడి అంటారు చూడండి. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా అలా మొక్కుబడిగానే వెళ్తున్నాను నేను. తెల్లవారుజామున బయలుదేరచ్చు, అసలు ఇంట్లోంచి కదలలేను. నిజానికి అలా ఒక ఫీలింగ్తో వెళ్ళింది అయితే మాత్రం ఈ మధ్య కంచి వెళ్ళాను చూడండి లాస్ట్ ఇయర్, అప్పుడు మాత్రం చాలా చాలా ఆనందించాను. అసలు అండి మీరు చెప్తే నమ్మరు, ఏదో అబద్ధం చెప్తున్నానో అతిశయోక్తి అనుకుంటారు. ఆహా, గ్రంథాలు ఇక్కడేనా? ఆ ముందుంది ఒక షాపు. విష్ణు సహస్రనామ భాష్యం కొందాం అనుకుంటున్నాను. ముందుకి వెళ్ళి తీసుకుందాం. ఏం చెప్తున్నాను, కంచి గురించి కదా. నిజానికండి కంచి వీధుల్లో తిరగడం అవన్నీ కూడా నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాయి తెలుసా.
నాకు కంచికి ఏదో అనుబంధం ఉంది. గత జన్మలో నేను ఇక్కడే పుట్టాను. ఒక ఇసుక రేణువుగానో ఒక పురుగ్గానో ఎలాగైనా ఇక్కడే పుట్టుంటాను అని నాకు గొప్ప ఫీలింగ్ తెలుసా? ఎందుకో చాలా 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 కనెక్ట్ అయ్యాను ఆ కంచితో మాత్రం. నేను ఇలా కొంచెం ముందుకెళ్ళి వస్తాను. అయితే ఆలయంలో మేము వెళ్ళేసరికి ఆ రోజు తిరుమంజనాలు అవుతున్నాయన్నమాట. అంటే అభిషేకం అంటారు కదా, మా సంప్రదాయ పరిభాషలో అయితే తిరుమంజనాలు అంటారు. స్వామివారికి జరుగుతోంది. ఆ రోజు ఏంటంటే చాలామంది యూట్యూబ్లో చూసే ఉంటారు, జట్ వరల్డ్ కమ్యూనిటీలో సాకేత దీక్షని చాలా ఊరూర కళ్యాణాలు చేస్తున్నారనమాట. అలా కొంతసేపు కూర్చున్నాము. సరే మాకు కావలసిన మేము కలవాలనుకున్న పెద్దవాళ్ళు కూడా అక్కడే ఉన్నారు, ఆవిడ కనిపించారు. అలా కొంతసేపు ఆవిడ పారాయణ చేసుకుంటున్నారనమాట. మామూలుగా అక్కడ ప్రతిష్ఠించిన పెరుమాళ్ళని దర్శించుకోవచ్చు, సేవించుకోవచ్చు. అక్కడికి వెళ్ళి సీతారామ లక్ష్మణుల దర్శనం చేసుకొని తీర్థం తీసుకున్నాము. ఇంకా పూజ అది లేదనమాట. మరి పూజలవి అసలు అక్కడ ఉంటాయో ఉండవో కూడా ఎప్పుడూ తెలియదండి. అప్పుడేమో ఉపనయనానికి వెళ్ళినప్పుడు ఆ హడావిడి, తర్వాత ఏమో ఈరోజు నేను మొన్న వెళ్ళినప్పుడేమో తిరుమంజనాల హడావిడి. మామూలుగా అక్కడ ఉన్నవాళ్ళు అర్చకులు తీర్థం ఇచ్చారు. తర్వాత తిరుమంజనం దగ్గర కూడా కూర్చున్నాము. తర్వాత ఇంకొంతసేపు అయ్యాక చాలా టైం పట్టేలా ఉందని చెప్పి నృహరి ఆవిడ దగ్గరికి వెళ్ళి పలకరించాడు అనమాట. ఆవిడ చూశారు. అప్పుడు నేను కూడా వెళ్ళి దాసం సమర్పించి మేము తెచ్చిన బట్టలు ఏదో మా సంతోషం కొద్దీ మీరు తీసుకోండి అని వారికి ఇచ్చేసాను. ఆయన పెద్ద ఆయన ఏమో మీదను ఉన్నట్టు ఏదో ఉత్సవంలో, వెళ్ళండి అక్కడికి అన్నారు. కాకపోతే మెట్లు చాలా పెద్ద, మేడ మీద అనమాట, చాలా ఎక్కువ మెట్లు ఉన్నాయి. నేను వెళ్ళలేదు, పిల్లలిద్దరూ వెళ్ళి వారిని సేవించి వచ్చారనమాట. తర్వాత ఏంటంటే ఇంకా ఆయన కూడా కిందకు వచ్చారు. అప్పుడు నేను సేవించుకున్నాను. తర్వాత ఇంకా బయటకు వచ్చి అలా తిరిగి అదంతా కూడా వీడియోలు తీసుకున్నాము. అక్కడ బుక్ స్టాల్ ఉంది కదా, ఆ బుక్ స్టాల్లో బుక్స్ కొన్నానమాట. ముఖ్యంగా పంచాంగం కోసం అండి. శోభకృతనామ సంవత్సర పంచాంగం లేదా 6 నెలలు అయిపోయింది ఇప్పుడు పంచాంగం. మళ్ళీ ఇక్కడ దొరుకుతాయో దొరకవో అని నృహరికి యజ్ఞోపవీతాలు, మాకు తిరుమణి తిరుచూర్ణం, ఈ పంచాంగం, ఇంకా ఏవో 2-3 పుస్తకాలు కూడా కొన్నానమాట. ఇక్కడ అంతేకాదండి, అంధులకి పాఠశాల ఉంది, వేద పాఠశాల ఉంది. ఎంతమంది చిన్న చిన్న పిల్లలో తెలుసండి, ఇంకా ఉపనయనం అయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఉపనయనం కాని వాళ్ళని కూడా చాలామంది పిల్లల్ని చూశాను. అంటే వాళ్ళు ఇక్కడ సెట్ అయితే అప్పుడు ఉపనయనం చేసి ఇక్కడ ఉంచుదాం వేద పాఠశాలలో అని అనుకున్నారేమో నాకు తెలియదు. కానీ ఇంత పెద్ద వ్యవస్థను ఇలా నడుపుతున్నందుకు నాకైతే మాత్రం చాలా చాలా నచ్చుతుందండి. అక్కడ తిరుమంజనం జరుగుతున్నప్పుడు కూడా చాలామంది ఉన్నారండి. ఆడవాళ్ళు కిందన కూర్చున్నారు, కుర్చీలు ఉన్నాయి, చక్కగా అలా కిందన కూర్చోగలిస్తే ఎంత అదృష్టం అనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి చోటికి రావాలనున్నా సరే చాలా దూరం కదండి, ఆ ప్రయాణం చేసేసరికే విసుగొచ్చేస్తుంది. అందుకని ఇంకేదో ఎప్పుడో అకేషనల్గా తప్ప ఇంకా రాలేము. అక్కడ వేదం చదువుకొని పిల్లలు వెళ్తుంటే ఇలా మా ఫోటో తీయించుకున్నాం అన్నమాట. తర్వాత ఇంకా అలాగ నడుచుకుంటూ ఇంకా బయలుదేరాము. షేడ్ సేమ్ షేడ్ లోనే ఉంది, లేదు అస్సలు లేదు. మోనోక్రోమ్ అంటే 2 ఒకే షేడ్ ఉండాలి నాకు తెలుసు, వాడు చెప్పిందే నేను చెప్పాను. అసలు ఐఫోన్ ఏమైంది, నా చేతిలో చెడిపోయింది. గోసాల ఉత్పత్తులు ఏమో ఉన్నాయో చూద్దాం. నోరే అసలు దంతమంజన ఎంత అడుగుతాను ఇక్కడ. అయ్యో పాల ఉత్పత్తులు ఇక్కడ తాగాల్సిందే. నువ్వు తాగు నాకొద్దు. మరి ఫేస్ ప్యాక్ ఎంత అండి? 100 రూపీసా? ఓకే. గోబామ్ అంటే దేనికి? చర్మవర్ధిని సార్ చూపిస్తారా ఫేస్ ప్యాక్ ఒకటి? రోజ్ వాటర్ ఎంత అండి? 50 రూపీస్. అవి రోజ్ పెటల్స్ నుంచి తయారు చేస్తుంది. ఇంకో ఈ దంతమంజన ఉందా? అదే సరే. ఈ భస్మం గోమయ భస్మం అంటే? గోమయ భస్మం 30 రూపీస్.
అంటే దేనికి వాడతారు? కావాలనుకుంటే దీంతో కూడా పొలకూడదు తయారు చేస్తారు. ఓహో, మీకు కావాల్సినవి వేసుకోండి. మేము 10 ఐటమ్స్ వేస్తాం ఇందులో. అలాంటివి ఏమీ లేకుండా మీకు కావాలనుకుంటే ఉప్పు మిరియాలు ఇలాంటివి కొన్ని వేసుకుని తయారు చేస్తాం. ఇది ఎంత అండి? అది 80 రూపీస్. అది తీసుకో. ఇదే అది ఒకటి ఇదే తీసుకుంటాం. వేజ్లో ఒకసారి చూపించు. ఇది స్టాల్ ఎప్పటి నుంచి ఉందా అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి. మొన్న అంతే, లాస్ట్ ఇయర్ జూన్ లో లేదు కదా? 23 జూన్ లో అయితే లేదు. ఇది ఎంత అండి? 40 రూపీస్. ఈ సంధి సోలహరి అని ఏదో టానిక్ లా ఉందండి, ఏదో చూసిన కళ్ళకు సుంకం అన్నట్టు. అది కూడా కొనేసానంటే పెయిన్స్ తగ్గుతాయట. పొద్దున్న సాయంత్రం తీసుకుంటే, కానీ ఇప్పటికి కూడా ఓపెన్ చేయలేదు, 6 రోజులైంది. తర్వాత ఇంకా బయలుదేరిపోయాము. అక్కడ గోసాలు ఉన్నాయండి, కిందసారి చూడడం అవ్వలేదు, ఈసారి ఇంకా లాస్ట్కి వచ్చి చూడండి అన్నారు. అతనే చూస్తున్నారట గోసాలన్నీ. అక్కడే ఉంటాము, ఎప్పుడైనా సరే ఫోన్ చేస్తే వస్తామని చెప్పారు. ఇంకా విహారీ దారిలో దిగిపోయాడు అనమాట, రాజేంద్ర నగర్ ఎక్కడో దిగాడు. అంటే వాడి పాత ఆఫీస్కి వెళ్ళి ఫ్రెండ్స్ని కలిసి వస్తానమ్మా ఇంటికి అని. మేమైతే ఇంటికి వచ్చాము. ఇదిగోనండి అక్కడ కొన్న పుస్తకాలు, ప్రశ్నోపనిషత్తు ఒకటి. నేను విష్ణు సహస్రనామ భాష్యం కొందాం అనుకున్నాను, అది లేదు, ఏదో ప్రింటింగ్లో తేడా వచ్చిందని చెప్పి వెనక్కి పంపించారట. చాలామంది కంప్లైంట్ చేస్తే పంచాంగం, ఏదో కొంచెం వేరే పుస్తకాలు అవి తీసుకున్నాను. ఇంకా ధనుర్మాసం వస్తుంది కదా అని గోదాదేవి ఫోటో ఒకటి తీసుకున్నాను, అంటే ఫ్రేమ్ కట్టిద్దామని. తన ఇంట్లో ఉన్నది కొంచెం జీర్ణమయ్యే స్థితిలో ఉంది అందుకని అనమాట. అంటే చిన్న విగ్రహం ఉందనుకోండి. మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.